హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, క్యూఎండి ఎపిసోడ్ 1కి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇక్కడ నుంచి మంత్లీ ఒక్క క్యూఎండి ఎపిసోడ్నైనా ప్లాన్ చేస్తాను. అండ్ నాకు లాస్ట్గా రిపీటెడ్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని అయితే పికప్ చేయడం జరిగింది. అండ్ అందులో మేజర్గా చాలామంది అడిగే క్వశ్చన్, అన్న ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, యావరేజ్ ఎప్పుడు చేయాలి, అసలు ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవచ్చా లేదా, ఈ 5 డౌట్స్ అనేవి మీరు అడిగినా అడగకపోయినా డెఫినెట్గా మీ మధ్యలో అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే తెలుసుకుందాం. ఇది కేవలం నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, ఇదే పర్ఫెక్ట్ అని అయితే మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. రైట్ అనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఆఫ్ వీడియో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంకా డిమాట్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు ఎప్పుడు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, అందుకే ఎక్కువగా నేనైతే రికమెండ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్గా ఫ్రీగా అయితే డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రేడర్స్ అయితే చెప్తున్నా, ట్రేడర్స్ అయితే మీరు ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ అయితే మనకు అందులో ఉంటాయి. నెక్స్ట్ ఆల్గో ట్రేడింగ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్గో ట్రేడింగ్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో అది కంప్యూటరే మనకి ట్రేడ్ అయితే చేసేస్తుంది, మీరు ఎటువంటి ట్రేడ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఫండ్ యాడ్ చేసి పెడితే మీరు ఏ స్ట్రాటజీ అయితే అప్లై చేయమంటారో ఆ స్ట్రాటజీ అది అప్లై చేసి బై అండ్ సెల్ చేసేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది చాలా అడ్వాంటేజ్ అని చెప్తాను. సో ఒకవేళ మీరు ఓపెన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా పాయింట్లో కానీ వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే మార్కెట్ అనేది బాగా ఎప్పుడైతే క్రాష్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇది 1 కండిషన్. 2 కండిషన్ ఏంటి అంటే, మీ దగ్గర మనీ ఎప్పుడు ఉంటే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మనీ అప్పు తెచ్చి ఇప్పుడు స్టాక్ తక్కువకు దొరుకుతుంది కదా అని మాత్రం దయచేసి చేయకండి. మీ దగ్గర మనీ ఎప్పుడుంటే అప్పుడు ఆ స్టాక్స్ కొనిపెట్టుకోండి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది కాదు పాయింట్ ఇక్కడ, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో స్టాక్స్ అనేవి కేవలం మీరు 3 స్టాక్స్ని మాత్రమే మీరు పెట్టుకోండి. డైవర్సిఫై చేయమన్నారు కదా అని చెప్పి ఓవర్ డైవర్సిఫికేషన్ చేసినా కూడా మీకు మిగిలేది ఏంటి అంటే బూడిద. నిజంగా చెప్తున్నా, మీకు మిగిలేది బూడిద. మీరు సంపాదించే కొద్దిపాటి ప్రాఫిట్లో చాలా వరకు గవర్నమెంట్ తోటి తినేస్తారు, మనకేం మిగిలదు. బ్రోకర్ కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి మనీ ఛార్జ్ చేయరు, బికాజ్ మీరు డెలివరీలో స్టాక్స్ కొంటున్నారు కాబట్టి. నేను సజెస్ట్ చేసేది ఒకటే, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయండి, మీ దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. కేవలం మీరు 3 నుంచి 5 స్టాక్స్ మాత్రమే మీరు లాంగ్ టర్మ్లో క్యారీ చేయండి, అంతకు మించి క్యారీ చేయొద్దు. ఓకే, నేను కేవలం 4 స్టాక్స్ మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ ఐపీఓస్ వస్తే ఐపీఓస్ అప్లై చేస్తాను, కానీ స్టాక్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 5కు మించి నా స్టాక్స్ని క్యారీ చేయను. ఒక్కొక్క స్టాక్లో మినిమంలో మినిమం మీరు 500 నుంచి 1000 స్టాక్ ఉంచడానికి ట్రై చేయండి. సరేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. 2, ఎప్పుడు మనం స్టాక్స్ సెల్ చేయాలి? సో ఈ స్టాక్స్ సెల్ చేయడం గురించి 2 డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ స్టాక్స్ కొన్న వాళ్ళు ఎప్పుడు అమ్మాలి, లేదా స్టాక్స్ ఈరోజు నేను కొంటున్నాను ఎంత ప్రాఫిట్ వస్తే అమ్మాలి. ఈ 2 క్వశ్చన్స్ మళ్ళీ ఇందులో సబ్ క్వశ్చన్స్గా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఆల్రెడీ చాలామంది స్టాక్స్ కొనుంటారు, కొనగానే లాసుల్లో ఉన్నప్పుడు చాలామంది యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబర్స్ అడగటం చాలా సహజం. అన్నా, నేను ఐఆర్సిటీసీ షేర్ కొన్నాను, అది ఎక్కడో 1700 రూపీస్ దగ్గర కొన్నాను, ఇప్పుడు అది 1400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఉంచనా లేదా సెల్ చేసేనా? ఈ డౌటే చాలామందికి వస్తుంది. సో ఈ కండిషన్లో మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు కొన్న స్టాక్ ఏదైనా ఉంది అంటే అది ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ క్యారీ చేసే ఉద్దేశం లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ అనేది బాగా పడిపోతుంది, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ ఎక్కడ మనీ వస్తుందా అనేది చూడాలి. ఏ స్టాక్ మీద మనకు పెడితే ప్రాఫిట్ వస్తుంది ఫాస్ట్గా, ఈ లాస్ రికవర్ అవుతుంది అనేది చూసి అప్పుడు మాత్రమే దీన్ని సెల్ చేయాలి. లాస్ వస్తుంది కదా అని మనం ఎప్పుడూ అమ్మకూడదు. ఓకే, ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి కూడా మనం అమ్మకూడదు. మనం ఎప్పుడు అమ్మాలి అని అంటే, ఎప్పుడైతే మీకు లాస్ అనేది కనిపిస్తుందో, ఈ లాస్ రికవరీ చేసే స్టాక్ ఇంకేమైనా దొరికిందా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, గ్లెన్మార్క్లో మా ఫ్రెండ్ వచ్చేసి వద్దు అన్నా సరే మార్కెట్ ఆర్డర్కి అప్పట్లో కొన్నారు. ఆల్మోస్ట్ 543 దగ్గర ఎక్కడో కొన్నారు. హ్యూజ్ ప్రైస్ అసలు అది. ఓకే, సో ఫ్యూజ్ ప్రైస్ వెంటనే అది 409 రూపీస్కి 407 రూపీస్కో పడిపోయింది, చాలా లాస్ వచ్చింది అమ్మలా. సో అప్పుడు మళ్ళీ ఏమైందంటే 470 రూపీస్కి రాగానే M&M రైట్స్ ఇష్యూ అప్లై చేసింది. నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఆ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి నువ్వు ఆ షేర్స్ కొనుక్కో. మొత్తం అప్పుడు గ్లెన్మార్క్లో చాలా లాస్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఆ గ్లెన్మార్క్ మీద 50,000 రూపీస్ దాకా లాస్ ఉంది. అప్పటికే 50,000 రూపీస్ లాస్ ఉంది. అప్పుడు ఏం చేశాను అంటే రైట్స్ ఇష్యూ అప్లై చేయించాను. అతను మళ్ళీ ఎప్పుడు అమ్మారంటే 170 రూపీస్కి, ఇప్పుడు కాదు లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ 170-174 దాకా వచ్చింది. 171 దగ్గర ఎక్కడో నేనైతే దాన్ని సెల్ చేయమని చెప్పాను. తర్వాత మళ్ళీ పెరిగింది, మనకెందుకు అది. అతను పెట్టిన డబ్బుకి లాస్ రికవర్ అవ్వగా ఎంత కొంత ప్రాఫిట్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో మాత్రమే గ్లెన్మార్క్ షేర్ అమ్ముతానే, కానీ ఆల్రెడీ స్టాక్ పడిపోతుంది కదా అని చెప్పి గ్లెన్మార్క్ షేర్ని నేను అమ్మను. పాయింట్ అర్థమైందా మీకు? ఎప్పుడైనా సరే షేర్ అనేది లాసుల్లో ఉన్నప్పుడు ఆ లాస్ని భర్తీ చేసే స్టాక్ ఇంకేమైనా మీకు దొరికిందా? దొరికితేనే షేర్ని అమ్మాలి, లేకపోతే లాస్ బుక్ చేయకండి.
ఓకే, ఇంకేదైనా ఆపర్చునిటీ దొరికేంత వరకు దీన్ని ఉంచండి, కానీ యావరేజింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. యావరేజింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తానులేండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఇది లాసుల్లో ఉండేటప్పుడు అమ్మే స్ట్రాటజీ. మరి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, మరి నేను ప్రాఫిట్లో ఉన్నాను, మరి ఈ ప్రాఫిట్లో నన్ను ఎప్పుడు అమ్మమంటారు? మీరు ప్రాఫిట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్ని మీరు ఎన్నాళ్ళు క్యారీ చేయాలనుకుంటున్నారు, ఎంత ప్రాఫిట్ కావాలి అనుకుంటున్నారు అనేది టార్గెట్ ఉండాలి ముందే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు 100,000 రూపాయలు పెట్టి ఐఆర్సిటీసీలో షేర్ కొన్నారు, అది 100,000 రూపాయలకి 100 రూపాయలు అవ్వాలా, లేదంటే 100,000 రూపాయలకి 3 లక్షలు అవ్వాలా? మీ ప్రాఫిట్ ఎంత అనేది మీరు ముందు టార్గెట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాఫిట్ రాగానే అమ్ముతారు. ఇది ఫస్ట్ కండిషన్. అసలు మీకు ఆ టార్గెట్ ఏం లేదు, అలా టార్గెట్ లేనప్పుడు ఏం చేసుకుంటారు అంటే, మీకు ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియోలో 13% రిటర్న్, మీరు కొన్న దగ్గర నుంచి మీ పోర్ట్ఫోలియోలో పర్సంటేజ్ చూపిస్తే తెలుసు కదా మీకు, ఆ పర్సంటేజ్ 13% కానీ చూపించినట్లయితే అప్పుడు మీరు దాన్ని హ్యాపీగా సెల్ చేసుకోండి. సెల్ చేసే ముందు మీరు ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అలాంటి స్టాక్ ఇంకేమైనా దొరుకుతుందా చీప్ ప్రైస్కి. అయితే ఇక్కడ రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో క్యారీ చేయాలి అనుకుంటే, ఎప్పుడైనా సరే 1 lakh 1 year దాటిన తర్వాత మీకు ప్రాఫిట్ 1 lakh వచ్చేసింది, వెంటనే దాన్ని అమ్మేయండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ట్యాక్సేషన్లో చెప్పా, ఇది దాని తమ్నేల్, డెఫినెట్గా దాన్ని చూడండి. 1 lakh ప్రాఫిట్కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి 1 lakh ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియోలో కనిపించిందో ఆ స్టాక్ని అమ్మేయండి. మళ్ళీ వెంటనే ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ స్టాక్ను మళ్ళీ కొనేయండి. కొనేస్తే అప్పుడు ఏమవుతుందంటే అది లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వచ్చేది షార్ట్ టర్మ్కి వచ్చేస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ ఇంకో 1 year క్యారీ చేస్తే ఇది మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది, మీకు ఇక్కడ లాస్ ఏమీ ఉండదు. మహా ఉంటే ఒక 5 rupees or 10 rupees స్టాక్ పెరుగుతుంది, బట్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సో ఇది మీరు బాగా గమనించి మీరు స్మార్ట్గా సెల్ చేయడం కూడా ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పాను, డెఫినెట్గా చూడండి. అండ్ లేదు నేను షార్ట్ టర్మ్ గెయిన్ తీసుకుంటాను అనుకుంటే, మినిమంలో మినిమం మీకు 13% రిటర్న్ కావాలి. సో 13% రిటర్న్ అంటే 1 rupee ఇంట్రెస్ట్. ఓకే, మరి 12% కదా 1 rupee ఇంట్రెస్ట్ అంటే 1% అనేది ఛార్జెస్ కింద పోతాయి. మీరు డెలివరీలో కానీ ఏదైనా స్టాక్స్ క్యారీ చేస్తే చాలా ఎక్కువ ఛార్జెస్ అనేవి గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అన్న మళ్ళీ ట్యాక్స్ పే చేయాలా? ఎస్, 15% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. మీకు ఎంత వచ్చినా 15% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. నేను నెక్స్ట్ ట్యాక్సేషన్ గురించి చెప్పినప్పుడు ఎంత వస్తే ట్యాక్స్ కట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కానీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెంబర్ 3, ఎలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి? నేను ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చూస్తాను అంటే, 1, అది ఏ సెక్టరు, ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా ఉంటుంది, 1 కండిషన్. 2 కండిషన్, దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది. 3, బిజినెస్ మోడల్. అన్నిటికంటే ముఖ్యమైనది బిజినెస్ మోడల్. ఇది ఎక్కడ ఎవరూ చెప్పరు, మీ అంతటి మీకే ఒక బిజినెస్ మోడల్ ఏంటి, అది ఫ్యూచర్లో ఎలా దాన్ని కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించాలి. ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే మీకు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తే ఒకేలా ఉంటాయి, అది నేను చెప్పినా ఎంత పెద్ద యూట్యూబర్ చెప్పినా ఒకేలా ఉంటుంది. సో దానికి కారణం, ఇట్స్ అ ఫైనాన్షియల్ రిపోర్ట్, మన నెంబర్స్ని కానీ ఏమీ చేంజ్ చేయలేం. కానీ బిజినెస్ మోడల్ని నేను చూసే కోణం వేరు, మీరు చూసే కోణం వేరు, ఒక పెద్ద యూట్యూబర్ చూసే కోణం వేరు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, బిజినెస్ మోడల్ నేను బాగా చూస్తాను, బాగా అనలైజ్ చేసి ఆ బిజినెస్ మోడల్ చూస్తాను. అండ్ లాస్ట్గా చూసుకునేది ప్రైసింగ్, నేను ప్రైస్ని మాత్రమే ట్రాక్ చేస్తాను, ఆ స్టాక్ వచ్చేసి తక్కువలో దొరుకుతుందా లేదా. అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో అదే సెక్టర్లో అవి ఎంత ప్రైసింగ్ ఇస్తున్నాయి, వాటి పిఈ రేషియోస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి ఒక స్టాక్లో అయితే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు పోర్ట్ఫోలియోలో ఒక 4-5 stocks క్యారీ చేయాలి అంటే, ఎలాంటి స్టాక్స్ క్యారీ చేస్తారు అంటే, ప్రైసింగ్నే చాలా మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మిగిలేది ఏమి ఉండదు, నేను బెట్టేసి మరీ చెప్తాను, నేను మీకు మిగిలేది ఏమి ఉండదు. ఎక్కడో డెక్సాన్ లాంటి కంపెనీస్ విపరీతంగా పెరుగుతాయి, కానీ నార్మల్గా అయితే మాత్రం పెద్ద స్టాక్స్ మహా పెరిగితే, 1,000 rupees పెరిగితే ఎక్స్ట్రాడినరీగా పెరిగినట్టు ఉంటుంది. కానీ మీరు కొనగలిగే షేర్స్ ఎన్ని, ఆ షేర్స్ ఇంటూ ఎంతైతే 1,000 rupees పెరిగాయో ఇంటూ వేయండి, మీకు అసలు రిటర్నే కనిపించదు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మనం ప్రైస్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని వెయ్యాలి. నేను ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్కి సజెస్ట్ చేసేది ఒకటే, 100 rupees ఉండే స్టాక్ని ఒకటి క్యారీ చేయండి, 300 rupees ఉండే స్టాక్స్ని ఒకటి క్యారీ చేయండి, అండ్ 500 rupees ఉండే స్టాక్ని ఒకటి క్యారీ చేయండి. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఫ్యూచర్లో దాంట్లో ఎస్ఐపి కూడా ప్లాన్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీ దగ్గర 2000 ఉన్నాయంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్ స్టాక్ని అయితే కొనలేరుగా, అప్పుడేదో మీ దగ్గర 4,900 ఉండొచ్చు. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తారు బజాజ్ ఫిన్సర్వ్లో, ఒక 3-4 stocks కొనేశారు, ఇప్పుడు అది 10,000 rupees దగ్గర ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయగలరా? మీరు ఆ 10,000 కూడబెట్టడానికి ఇంకో 4-5 months ఆగాలి, మీరు ఎవ్రీ మంత్ 2,000 కానీ ఎస్ఐపీ చేస్తే. కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాం, నేను ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేదే నేను మీకు చెప్తాను. మరి ఒకవేళ లంప్సమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ స్టాక్లైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లంప్సమ్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఒకటే ఒక స్టాక్ని క్యారీ చేయండి, అండ్ ఆ స్టాక్ని మీరు ఫ్యూచర్ కాంట్రాక్ట్లో క్యారీ చేయండి. అంటే లాట్ సైజ్ వచ్చేసి 1,000 ఉండే స్టాక్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏసీసీ షేర్ ఉంది 500 lot size, సో 500 అంటే 1 rupee పడగానే 500 లాస్ వస్తుంది. ఏషియన్ పెయింట్స్ ఉంది 300, ఎయిచర్ మోటార్స్ ఉంది 350. ఇలాంటి స్టాక్స్ మీరు కొనుపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, హ్యూజ్గా మీకు లాస్ అయితే కనబడదు, లేదనుకోండి హ్యూజ్ లాస్ అయితే వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కానీ క్యారీ చేస్తే 1,000-2,000 మించి వెళ్ళొద్దు లాట్ సైజ్, అలాంటి స్టాక్స్ని క్యారీ చేయండి.
ఓకే, ఎక్కువ కాలం క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో లంప్సమ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలా చేయండి, లేదు ఎస్ఐపి చేసుకుంటాను అనుకుంటే మాత్రం 100, 300, 500 స్టాక్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ అందులో ఉండే బెస్ట్ సెక్టారు నేను ముందు చెప్పినట్టుగా బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 4, ఇది చాలామందికి ఉండే డౌట్, యావరేజింగ్ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి? యావరేజింగ్ ఎవరు చేయాలి అంటే, డెఫినెట్గా మేము ఈ స్టాక్ను ఒక 10 ఇయర్స్ పాటు క్యారీ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే యావరేజ్ చేయాలి. లేదు 5 ఇయర్స్ క్యారీ చేసినా చేయొచ్చు, 1 ఇయర్ క్యారీ చేసినా చేయొచ్చు, అందులో తప్పైతే ఏం లేదు. కానీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ స్టాక్లో యావరేజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా ట్రేడర్ అనేవాళ్ళు యావరేజ్ చేయకూడదు. అలా చేస్తే లాసెస్ని కోరుండి ఇంకా పెంచుకుంటున్నట్లు. మరి యావరేజ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక స్టాక్ ఉన్నప్పుడు యావరేజ్ ఎప్పుడు చేస్తారంటే 20% మినిమం ఆ స్టాక్ అనేది మీరు కొన్న దగ్గర నుంచి పడాలి. పడితేనే 20% దగ్గర యావరేజ్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ దగ్గర ఒక షేర్ కొన్నారు, అది 80 రూపీస్కి వచ్చేసింది, అప్పుడే యావరేజ్ చేయాలి. 90 దగ్గర 95 దగ్గర యావరేజ్ చేయకూడదు. 20% మీరు కొన్న దగ్గర నుంచి 20% స్టాక్ పడితే అప్పుడే యావరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో 20% పడుతుంది, మళ్ళీ యావరేజ్ చేయండి, అంటే 60 రూపీస్కి పడింది. అండ్ మళ్ళీ ఇంకో 20% పడింది అనుకోండి, మళ్ళీ యావరేజ్ చేయండి. ఇక యావరేజ్ చేయొద్దు, డబ్బులు పోయాను అనుకోని వదిలేయండి. ఇంకా స్టాకు 10 ఇయర్స్ తర్వాత లెగిస్తే లెగుస్తుంది, లేకపోతే అక్కడ ఉంటుంది అంతే. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, యావరేజింగ్ అనేది నేను కేవలం ఇన్వెస్టర్కి మాత్రమే సజెస్ట్ చేస్తాను, అది 20% లాస్లోకి కానీ వెళ్ళట్లయితే. అండ్ అంతకంటే చీప్ ప్రైస్కి వెళ్తే యావరేజ్ చేయొచ్చు. ఒకవేళ 60% కంటే ఇంకా అండర్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం దాన్ని యావరేజ్ చేయొద్దు, పెట్టిన డబ్బులు పోయి అనుకుని వదిలేయండి, ఇంకంతే. నెక్స్ట్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అన్న ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవచ్చా? ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ హైపోథెటికల్ క్వశ్చన్. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ ఒక్కోలా ఉంటుంది ఈ క్వశ్చన్లో, బట్ నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు ప్రపోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒక కొత్త వృత్తిని ఎంచుకునేటప్పుడు ఒక యాక్టివ్ ఇన్కమ్ అయితే డెఫినెట్గా ఉండాలి. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మీరు ఏదో జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఆర్ ఇంకేదైనా అదర్ సోర్సెస్ కావచ్చు. ఏ సోర్సెస్ నుంచి మనీ వస్తున్నా సరే మీరు పని చేయగా వచ్చే మనీ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అలా మనం పని చేస్తూ డబ్బు సంపాదించాలి, వచ్చిన డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టి మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. వన్స్ ఒకవేళ స్టాక్ మార్కెట్లో బాగా రిటర్న్ వచ్చింది అనుకున్నట్లయితే అప్పుడు మీరు స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకోవచ్చు, కానీ లేకపోతే అసలు నేను స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకోవద్దనే చెప్తాను. ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టడంతో సమానం. సో యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ పెట్టగానే చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి, ఛానల్ బాగా గ్రో అవ్వదు, మనకి పెద్దగా యాడ్స్ రావు, సరిగ్గా మనీ రావు, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత చేసినా కూడా సక్సెస్ అవుతామనే గ్యారంటీ ఉండదు. ఇప్పుడు మనం కేవలం యూట్యూబ్లో ఉందామని చెప్పి జాబ్ మానేస్తే ఎలా అయితే తప్పు చేసిన వాళ్ళం అవుతామో అలానే స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకున్న కొంత టైంని కేటాయించి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఒకవేళ సక్సెస్ అనిపిస్తే, మీకు బాగా వచ్చింది స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాం అనిపిస్తే స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకోవాలి తప్ప లేకపోతే ఎంచుకోకూడదు. అండ్ మీకు మిగతా వాటిల్లో కష్టపడితే కష్టే ఫలే అంటారు, కానీ ఇక్కడ మీ దగ్గర మనీ ఉంటేనే మీకు ఫలితం వస్తుంది, లేకపోతే లేదు. స్టాక్ మార్కెట్లో మీ దగ్గర బాగా డబ్బులుంటేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప లేకపోతే చేయొద్దు, ఉన్నది ఉంచుకున్నవి రెండు పోతాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి దీన్ని కెరియర్గా ఎంచుకోవాలి అనుకుంటే మాత్రం చాలా నేర్చుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. మరి యాక్టివ్ ఇన్కమ్ ఒకటి ఉంచుకుంటాను, ప్యాసివ్ ఇన్కమ్గా నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాను. మరి ఎప్పుడు నేను దీన్ని యాక్టివ్గా మార్చుకోవాలి అని చెప్పి మీలో ఒక డౌట్ ఉంటుంది. వెరీ సింపుల్, మీరు జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది చేస్తూనే ఉండండి. స్టాక్ మార్కెట్లో మీరు మినిమం 20 లాక్స్ పర్ ఇయర్ సంపాదించాలి. ఒక సంవత్సరం మొత్తానికి 20 లాక్స్ మీరు సంపాదించినట్లయితే అప్పుడు స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకోండి, ఓకేనా? సో అంతకు మించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంచుకోవద్దు. మరి నేనేం చేశాను అంటే, నాకు కేవలం యూట్యూబ్ మాత్రమే రెవెన్యూ సోర్స్గా ఉండేటప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఒక 20,000, 30,000, 50,000 ఇలా వచ్చేది. ప్రతి మనీని దాచుకొని నేను మా ఫ్రెండ్ అండ్ కొన్ని కొంతమంది క్లయింట్స్ని తీసుకొని మనీని ఎలాగోలాగా క్యాపిటల్ అయితే రేస్ చేసుకొని ఎప్పుడైతే మాకు ఓకే స్టాక్ మార్కెట్లో మాకు బాగానే రెవెన్యూ వస్తుంది అని మాకు అర్థమైందో అప్పుడు మా ఓన్గా మేమే మనీ పెట్టుకొని దీనే కెరియర్గా ఎంచుకున్నాను. అందుకనే మీకు రీసెంట్ టైమ్స్లో వీడియోస్ అయితే వచ్చి ఉండే కదా, అప్పట్లో వీడియోస్ బాగా వచ్చేవి, ఇప్పుడు వీడియోస్ బాగా తక్కువ వస్తున్నాయి, బికాస్ యూట్యూబ్లో వీడియో చేస్తే వచ్చే మనీ చాలా 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 తక్కువ. సో ఇప్పుడు నేను యూట్యూబ్ చేసేది కేవలం ప్యాషన్ కోసం మాత్రమే, కానీ దాన్ని ఏమంటారు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడానికి అయితే కాదు. ఇంతవరకు యాక్టివ్ ఇన్కమ్గా ఉంచుకున్న యూట్యూబ్ని కూడా పక్కన పెట్టామంటే యాక్టివ్ ఇన్కమ్ ఇంకేదో పుట్టుండాలి నాకు. సో ఆ యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ట్రేడింగ్ అనమాట. సో ఈ ట్రేడింగ్ ఎలా చేస్తామంటే, ఎప్పుడైతే మీకు 20 లాక్స్ అనేది పర్ మంత్ వచ్చిందో ఈ 20 లాక్స్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఒక సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయండి. ఈ 20 లాక్స్ని సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఒక 10 లాక్స్ అనేది సేవింగ్స్ అకౌంట్లో ఉంచండి, ఇంకో 10 లాక్స్ వచ్చేసి మీరు బాండ్స్లో కానీ లేదా స్టాక్స్లో కానీ
ఇన్వెస్ట్ చేయండి. మీకు బ్రోకర్ ఏం చేస్తారంటే, మీ దగ్గర ఎటువంటి మనీ లేకపోయినా, మీ డీమ్యాట్ అకౌంట్లో ఎటువంటి మనీ లేకపోయినా, మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే మనీని కొలాటరల్గా పెట్టచ్చు. అంటే దాన్ని ఏమంటారు, తాకెట్ అనుకోండి. 40-60% మార్జిన్ అయితే ఇస్తారు. మీరు ఎటువంటి ఒక సింగిల్ రూపీ కూడా పెట్టక్కర్లేదు మీ ఫండ్ బ్యాలెన్స్లో. ఓకే, 10 lakhs అనే సేవింగ్స్ అకౌంట్లో ఉంటే సేవింగ్స్ అకౌంట్ మీకు ఒక 6% ఇంట్రెస్ట్ ఇస్తుంది హయ్యెస్ట్గా. సో అది మీకు ఇండస్ట్రీ మాత్రం ఇస్తుంది. మిగతా సేవింగ్స్ అకౌంట్స్ అయితే మరి ఘోరం. మనకి ఎస్బీఐ అయితే 2.75% ఇస్తుంది. అందుకనే అప్స్టాక్ 3-in-1 అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తాను మీకు. సేవింగ్స్ అకౌంట్లో ఒక 10 lakhs పెట్టుకోండి. దాని ద్వారా మీకు ఎవ్రీ మంత్ 5000 rupees వస్తాయి. అండ్ మీరు ఈ 10 lakhs షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు కదా, దాని ద్వారా మనకి స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉంటే దీంట్లో కూడా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అండ్ దీన్ని మనం కొలాటరల్గా పెట్టి ట్రేడింగ్ చేస్తాం. ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడింగ్ చేస్తాం. సో ఈ ట్రేడింగ్ ద్వారా కూడా కొంత మనీ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, 3 sources అయ్యాయి. మీ ఇన్కమ్ అనేది 3 sources మారాయి. సో ఇలా నేను చేస్తాను, ప్యాసివ్ ఇన్కమ్తో పాటు యాక్టివ్ ఇన్కమ్ కూడా అయింది. యాక్టివ్గా ట్రేడ్ చేయడం వల్ల మనీ వస్తుంది, అండ్ ఆ మనీని సేవింగ్స్ అకౌంట్లో పార్క్ చేయడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. దాన్ని షేర్స్లో పెట్టడం వల్ల లేదా బాండ్స్లో పెట్టడం వల్ల దాని నుంచి కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో 2 passive incomes ఒక యాక్టివ్ ఇన్కమ్ అయింది. కానీ ముందు నేనేం చేశాను, కేవలం యూట్యూబ్ మీద దృష్టి పెట్టి అదే నా జాబ్ అనుకున్నాను, అదే నా బిజినెస్ అనుకున్నాను, అంతా అదే అనుకొని మొత్తం దాని ద్వారా మొత్తం అలాగ వచ్చే మనీ మొత్తం స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసుకొని ఏదో అదృష్టం పరీక్షించుకుందాం అనుకున్నా, అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి అయింది, లేకపోతే అవ్వదు. నా వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో నేను ఒక టార్గెట్ పెట్టుకున్న మనీని అయితే తీయాల్సి ఉంటుంది. అండ్ ఆ మనీ తీసిన తర్వాత, నేను సెట్ అయిన తర్వాత అప్పుడు ఆప్షన్స్కి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. కానీ మనం మనీ మన స్టేబుల్గా లేకుండా ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో అదృష్టం కలిసి వస్తే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం దారుణంగా ఉంటాయి పరిస్థితులు. సో ఫ్రెండ్స్, ఇలా నేను ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకున్నాను. కానీ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి ట్రేడింగ్ చేసేసి డబ్బు సంపాదించేద్దామని అయితే నేను అనుకోలేదు. ఒక యాక్టివ్ ఇన్కమ్ ఉంచుకున్నాను, అండ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. డైరెక్ట్గా మీరు చేస్తున్న జాబ్ని మానేసి ట్రేడింగ్ని అయితే కెరియర్గా ఎంచుకోకండి. సో ఇది సక్సెస్ అయిన తర్వాత మాత్రమే దీన్ని యాక్టివ్ ఇన్కమ్గా ఎంచుకోండి. అండ్ స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్సే వస్తాయి మీరు పర్ఫెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోగలిగితే. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. అలా స్ట్రాటజీ ఉంటేనే స్టాక్ మార్కెట్ని కెరియర్గా ఎంచుకోండి. నా దగ్గర నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంది. సో కెరియర్గా మీరు ఎంచుకోవాలి అంటే మినిమం మీ టార్గెట్ 20 lakhs పర్ ఇయర్ మీరు తీసినట్లయితే, ఆ 20 lakhs 10 lakhs స్ప్లిట్ చేసి ఓ 10 lakhs సేవింగ్స్ అకౌంట్లో పెడతారు, ఒక 10 lakhs స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ పెట్టి దాన్ని ద్వారా తీసుకునే మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేసుకుని మనీ సంపాదించండి. సో అప్పుడు ట్రేడింగ్ని మీరు ఒక కెరియర్గా ఎంచుకుంటే బెస్ట్ అని చెప్తాను. కానీ నార్మల్గా మీ దగ్గర 10 lakhs ఉంటే తీసుకొచ్చి ట్రేడింగ్ చేసేసి మళ్ళీ 10 lakhs ఖాళీ అయిపోతే ఇంకో 10 lakhs తెచ్చేసి మళ్ళీ ట్రేడింగ్ చేసేసి పోగొట్టేసి అది కెరియర్ అవ్వదు. మీరు సింపుల్గా చెప్పాలి అంటే బెట్టింగ్ రాయడం చెప్తారు మిమ్మల్ని. ఓకేనా? సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ ఎక్కువ లైక్స్ కానీ వచ్చినట్లయితే ఇలాంటి క్యూ అండ్ ఎపిసోడ్స్ మరెన్నో చేస్తాను. దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.